Hi viewers, welcome to Vijay Brothers. ఈ రోజు మనం విజయ్ బ్రదర్స్ లో టిష్యూ మెటీరియల్ టూ డిఫరెంట్ వెరైటీస్ లో ఉన్నటువంటి సారీస్ మనం చూడబోతున్నామండి. అలాగే మనకి కాస్ట్ కూడా వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి షోరూమ్ చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్నాము. ఇప్పుడు మనం చూసే సారీస్ మనకి త్రీ షోరూమ్స్ లో కూడా ఉంటాయి. మన ఫస్ట్ సారీ వచ్చేసి చక్కగా టిష్యూ బేస్, సిల్వర్ కలర్ టిష్యూ బేస్ మీద మొత్తం కూడా క్రీపర్ డిజైన్ వచ్చింది. బ్లాక్ కలర్ క్రీపర్ డిజైన్ పైన మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్తో బోర్డర్ ఇచ్చారు. సెకండ్ వైపు కూడా మనకి చక్కగా ఇట్లా బోర్డర్ వస్తుంది, బిగ్ బోర్డర్ ఉంటుంది. 1445 రూపాయలకే మనకి సారీ అవైలబుల్ ఉంది. 1445 రూపీస్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ బ్లాక్ కలర్లో మనకి పళ్ళు ఇచ్చారు. అలాగే బ్లౌజ్ వచ్చేసి ఆ బ్లాక్ కలర్ డిజైన్ మిస్ చేశారు కానీ మనకి ఇలా ఉంటుంది, చక్కగా ఇలా ఆరెంజ్ కలర్ బేస్లో ఇచ్చారన్నమాట. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అమౌంట్ అండి. దీంట్లో సేమ్ డిజైనింగ్లో మనం కలర్స్ ఇప్పుడు చూస్తున్నాము. డిజైన్ మాత్రం మనకి సేమ్ ఉంటుంది, కలర్ చాయిస్ మాత్రం మనం చూస్తున్నాం. బ్యాక్గ్రౌండ్లో ఇది బ్లూయిష్ కలర్ విత్ సిల్వర్ జరీలో ఇచ్చారనమాట. మొత్తం ఓవరాల్ డిజైన్ అంతా కూడా సేమ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ మాత్రమే మనకి చేంజ్ చేశారు. ఇది మనకి ఇలా ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ సిల్వర్ కలర్ టిష్యూ అండ్ లైట్ బ్లూయిష్ కలర్లో. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. అకేషన్స్కి చాలా బాగుంటుంది, చక్కగా మనకి షిమరీ లుక్ ఉంటుందన్నమాట శారీ అంతా కూడా ఈ స్టైల్లో. ఇది ఇప్పుడు మనం గ్రీన్ కలర్లో చూస్తున్నాం. టోటల్ బ్లాక్ కలర్ డిజైనింగ్, బోర్డర్స్ మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్, మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లాక్ వీవింగ్ డిజైన్ ఉంటుంది. ప్లస్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి లైట్ గ్రీనిష్ కలర్లో ప్లెయిన్లో చూస్తున్నాం. ప్రతి ఒక్క వెరైటీలో కూడా మనకి కలర్స్ ఉంటాయండి. ఇక్కడ అన్నీ కూడా మేము హోల్సేల్ రేట్సే మేము మెన్షన్ చేస్తున్నాం. ఇది వచ్చేసి మనకి ఈ స్టైల్లో ఉంటుంది. 1445 రూపాయలకే మనకి ఈ సారీ కూడా అవైలబుల్ ఉంది. సో టోటల్ సిల్వర్ కలర్ టిష్యూ, మనకి మొత్తం కూడా బ్లాక్ కలర్తో వీవింగ్ డిజైన్ ఇచ్చారు. ప్లస్ ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ కలర్. ఇప్పటి వరకు మనం ఒక వెరైటీ చూసాము. ఇంకొక వెరైటీ వచ్చేసి ఈ సారీస్ మనకి కొంచెం ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ ఉంటుంది. 1305 రూపాయలకి మనకి సారీ అవైలబుల్ ఉంది. చక్కగా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది. సమ్మర్కి ఇది బాగుంటుందండి, ఎందుకంటే మెటీరియల్ అనేది మనకి చందేరి సీకో మెటీరియల్ ఇచ్చారు. పైన గోల్డ్ కలర్ బోర్డర్, మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డ్రాప్ డిజైన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బోర్డర్ స్టైల్, వన్ సైడ్ బోర్డర్. ఇది మనకి పళ్ళు. అలాగే బ్లౌజ్ వచ్చేసి టోటల్గా మనకి ఇట్లా గోల్డ్ కలర్ టిష్యూ బ్లౌజ్ అనేది మనకి ఇలా హైలైట్ చేశారు. నంబర్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి మనకి ఇక్కడ. నెక్స్ట్ సేమ్ డిజైనింగ్లోనే కలర్ చేంజ్లో చూస్తున్నాం. ఇప్పుడు మనం పింకిష్ కలర్లో చూసాం కదా, ఇది మనకి గ్రే కలర్లో డ్రాప్ డిజైన్ వచ్చింది. అలాగే మనకి సెకండ్ వైపు బోర్డర్ కూడా ఇట్లా వీవింగ్ డిజైనర్ బోర్డర్ క్రీపర్లో ఇచ్చారు ఇలా. ఇది వచ్చేసి మనకి పళ్ళు గోల్డ్ కలర్లో. అలాగే ఇంకొక సారీ చూద్దాం. 1305 రూపాయలకే మనకి సారీస్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్లో ఉంటుంది శారీ అంతా కూడా. మొత్తం ఓవరాల్ ఈ స్టైల్, దీని మీద డిజైన్ అనేది బాగా కనిపిస్తుందండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అనేది మనకి డార్క్ కలర్ అవ్వడం వలన. ఇది మనకి సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ పళ్ళు అండ్ మనకి బ్రోకెట్ స్టైల్లో బ్లౌజ్. నెక్స్ట్ ఇంకొక కలర్ చూద్దాం. ఇలా ప్రతి ఒక్క వెరైటీలో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. ఇది గ్రీన్ కలర్, మిడిల్ పార్ట్ అంతా కూడా డ్రాప్ డిజైన్ ఇచ్చారు, సెకండ్ వైపు బోర్డర్, బ్యాక్గ్రౌండ్లో గోల్డ్ కలర్ ఇచ్చేసి దాని మీద మనకి క్రీమ్ కలర్తో చక్కగా థ్రెడ్ వర్క్ వివింగ్ డిజైన్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్. నెక్స్ట్ సారీ హనీ కలర్, అంటే చాక్లెట్ కలర్ అండి, హనీ కలర్ ఉంటుంది. ఈ హనీ కలర్ కాంబినేషన్ శారీకి కూడా ఈ డ్రాప్ డిజైన్ అనేది బాగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసే శారీస్ త్రీ షోరూమ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్నటువంటి షోరూమ్ వచ్చేసి చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న షోరూమ్లో ఉన్నాము. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి ఆపోజిట్ లైన్. ల్యాండ్మార్క్ వచ్చేసి మీకు పిల్లర్ నెంబర్ 1622, 1622 పిల్లర్ నెంబర్కి ఆపోజిట్ లైన్లో ఉంటుంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి కుక్కట్పల్లి హైదర్ నగర్ చర్మాస్ పక్కనే మెయిన్ రోడ్లోనే ఉంటుంది. ఈ త్రీ షోరూమ్స్లో ఏ షోరూమ్ అడ్రస్ మీరు కన్ఫ్యూజ్ అయినా కానీ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి.